అసెంబ్లీలో ఒక పద్ధతి ఉంటదుల్లా, సభల లేనోళ్ళ గురించి మాట్లాడద్దు, వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ వాడద్దు. ఎందుకంటే సభల లేనోళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళ సభకు వచ్చి సమాధానం చెప్పలేరు కాబట్టి. పెద్ద పెద్దోళ్ళు కాలం చేస్తే వాళ్ళకి నివాళిచ్చుకుంటా వాళ్ళు చేసిన సేవను లీడర్లతోనున్న సంబంధాన్ని అది చేసుకుంటారు. ఇట్లనే చచ్చిపోయిన ఒక మనిషి గురించి మాట్లాడుకున్నారు ఇవాళ, మరి ఆయన సమాజానికి చేసిన సేవలేందో ఇప్పుడు చూద్దాం. ఏదో ఒకనాడు అసెంబ్లీల పాదం మోపాలే అనేది నయంగాని జీవిత ఆశయం. వాడు నడమంత్రన్నే పోయిండు గాని వాడి ఘనమైన చరిత్రను అక్షరం అక్షరం తెలుసుకుంది అసెంబ్లీ. 21 కార్లు, 26 మోటార్ సైకిళ్లు, 2,95,09,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధుమిత్రుల పేరు మీద రిజిస్టర్ చేయబడిన దాదాపు 1,015 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను, 1,67 చదరపు గదాల విస్తీర్ణం కలిగిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను, 27 గృహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని ఆస్తులు కూడేసిండు బాయ్ సాబ్. నయంగాన్ని పోలీసులు ఎట్లా ఎన్కౌంటర్ చేసింది, ముఠాను ఎట్లా అరెస్ట్ చేసింది, కేసు ఎట్లా నడుస్తుంది మొత్తం సీఎం సార్ చెప్పినాక చెయ్యి గుర్తు జీవన్ రెడ్డి సారు. 2015 నయీం తన మేనగోడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిండు అధ్యక్ష. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అక్ష? ఇంతల్నే సీఎం సారు మళ్ళీ పరిమాయకు అందుకుండు. ఈ పిశాచి స్వైరం విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా కేబినెట్ మంత్రి. ఏం చేసినా అన్నాడు మరి? న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాకు అర్థమైంది సార్, గా డీజీపీ ఎవలో మాట్లాడదామా? అవన్నీ వాటన్నిట్లో పోదామండి. వాళ్ళు ఏం మాట్లాడతారు సారు? ఇవ్వల మీద నూకుదాము, ఇవ్వల మీద నొప్పేద్దామంటే మీరు పెద్ద పవిత్రంగా ఉన్నట్టు, మీకు సంబంధమే లేనట్టు చాలా ఉంది మరి భాగవతం అట్టంటే. గా భాగవతం మొత్తం బయట పెట్టు సారు, దొంగలకు సద్దులు మోసిన ఎవ్వరు నిడిచిపెట్టద్దు. నేను పేరు పెట్టి ఎవడరాయి నయం ఏమనుకుంటున్నారో నీకు ఆరు చేతులు ఇచ్చాడు భగవంతుడు. నువ్వు చేసే పని మేము చేయాలనుకుంటే మేము అప్పుడు ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఉద్యమం నడుపుతున్నాం. నువ్వు చేసే పనే మేము చెయ్యాలనుకుంటే సీరి చింతకు గడతాం, నేను బిడ్డ నువ్వు నశమైపోతావు అని బహిరంగ సభలో చేపించిన అధ్యక్ష. పవర్లకు రాగానే నిజంగానే సీరి చింతగట్టినావు సారు. ఏ పార్టీ వారైనా సరే, ఏ హోదాలైనా సరే 100% వాళ్ళని శిక్షిస్తాను తప్ప వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వెనక సిరి పువ్వు గుర్తు రామచంద్రారెడ్డి సారు, సైకిల్ గుర్తు వీరన్న, సున్నం రాజన్న కూడా నయంగాన్ని ఖండ ఖండాలుగా ఖండించిండ్రు. చూడాలి మరి అసెంబ్లీలో సీఎం సార్ మాట్లాడినాక కేసు ఇంకెంత స్పీడ్ ఉరుకుతుందో.